I want to go to heaven, but I don't want to die. Dying is also about giving up all that we are inclined to. Manandarki paralokam swargam devuni sannidhi kavalani prarthistam. Kani maranam daggara padagane bayapadipotam. Vaidyantono dabbutono bhuloka jeevitanni podiginchataniki anni prayatnalu chestam. Nijanga devuni sannidhi kavalani manam మన యొక్క భూలోక జీవితాన్ని జీవిస్తున్నామా? చాలాసార్లు కాదనే చెప్పాలి. అవ్వా కావాలి, బువ్వా కావాలి అన్న చందంగా మన యొక్క జీవిత శైలి ఉంటుందని నేటి యొక్క పఠనాల ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా సువిశేషంలో నేటి 28వ ఆదివార ధ్యానాంశంలోనికి మనం అడిగిడితే నిజమైన జ్ఞానం గురించి, అన్నింటికన్నా దేవుణ్ణి ఎన్నుకోవాలనే పిలుపుపై మన జీవితాలను దేవుని చిత్తానికి అనుగుణంగా మలచడానికి అవసరమైన లోతైన విచక్షణపై మొదటి పట్టణం దృష్టి పెడుతుంది. మనం దేనికి విలువనిస్తూ ఉన్నాం? నిత్య జీవం అనే నిజమైన నిధిని పొందటానికి, లౌకిక బంధాలను వదులుకోవటానికి మనం సిద్ధంగా ఉన్నామా అని పట్టణాలు మనకు సవాలు విసురుతున్నాయి. జ్ఞానగ్రంథంలోని మొదటి పట్టణంలో సొలొమోను జ్ఞానం కోసం తాను చేసిన ప్రార్థన గురించి మాట్లాడదాం. తాను ఐశ్వర్యం, ఆరోగ్యం లేదా సౌందర్యం వీటన్నింటికీ అతీతంగా కోరుకుంటున్నాడు. భూలోక సంపద కంటే జ్ఞానం ఎంతో విలువైందని మనందరికీ తెలుసు. కానీ నిజ జీవితంలో దాన్ని పాటించటానికి మనకు అడ్డంకులు చాలా. మన యొక్క ప్రాధాన్యతలను పునరాలోచించుకోవటానికి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మొదటి భాగం లేదా మొదటి పట్టణం మనకు ఉపయోగపడుతుంది. మన యొక్క నిర్ణయాల్లో మనం ఎంత తరచుగా జ్ఞానాన్ని వాడుకుంటూ ఉన్నాం, కోరుకుంటూ ఉన్నాం? ధనం, విజయం లేదా భౌతికమైనటువంటి సౌఖ్యం కన్నా జ్ఞానానికి ఎంతటి విలువను మనం ఇస్తూ ఉన్నాం? సాలమోను ఎంపిక దేవునిపై కేంద్రీకృతమైన హృదయాన్ని, నిజమైన శాశ్వతమైన నెరవేర్పుకు దారితీసే విషయాలను ప్రతిబింబిస్తుంది. కీర్తనకర్త ఈ యొక్క భావాన్ని ప్రతిధ్వనిస్తాడు. మా యొక్క రోజులను లెక్కించమని, హృదయ జ్ఞానాన్ని కోరమని, ప్రభు సన్నిధిలో ఆనందాన్ని కనుగొనాలని ఆయన పిలుపునిస్తున్నాడు. ఆయన జ్ఞానములో మనకు ఆశ్రయము, బలము, నిత్య ప్రేమ లభిస్తాయి. హెబ్రీయులకు వ్రాసినటువంటి లేఖలో దేవుని వాక్యం సజీవ శక్తిని కలిగి ఉందని, రెండంచుల ఖడ్గము కంటే పదునైనదని, మన ఆత్మల లోతుల్లోనికి లోతుగా గుచ్చుకుంటూ ఉందని, మన యొక్క ప్రవర్తనను పరికించి చూసేటటువంటి అస్త్రంగా దేవుని యొక్క వాక్యం మనపై ప్రయోగించబడుతుందని ఈ యొక్క పట్టణం బహిర్గతం చేస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని సునిశ్చితంగా మన యొక్క జీవితాలకు అన్వయించుకుంటే మనం సిగ్గుతో చచ్చిపోవాలి. అంతటి లోతైన అగాధాలను, మన యొక్క హృదయపు అంతరాలను తాకుతుంది ఈ యొక్క వాక్యం అనేటటువంటి ఖడ్గం. మార్కు సువార్తలో నిత్య జీవితపు తాళాలను వెతుకుతూ యేసు దగ్గరకు వచ్చే ధనవంతుడైన యువకుని మనం కలుసుకుంటూ ఉన్నాం. ఆజ్ఞలకు కట్టుబడి ఉన్నప్పటికీ ఆయనకు ఒక ముఖ్యమైన అంశం లేదు. తన యొక్క ప్రాపంచిక ఆస్తుల నుండి విడదీయబడటం అనే సవాలుతో కలత చెందిన ఆయన యేసును నిస్సంకోచంగా అనుసరించటానికి బదులు తన యొక్క సంపదను నిలుపుకోవటానికి దాన్ని హత్తుకుంటాడు. క్రీస్తు పిలుపును పూర్తిగా స్వీకరించకుండా నిరోధిస్తున్నటువంటి అంశాలు మనకు కూడా చాలా ఉన్నాయి. క్రీస్తు అనుచరులమని మనం ఇప్పటికే చెప్పుకుంటూ ఉన్నాం. యువకుడు అడుగుతున్నాడు అనుచరుడుగా ఉండటానికి, కానీ మనం అనుచరులుగా పిలువబడుతూనే ఉన్నాం. ఏ స్థాయిలో, ఎంత దగ్గరగా ఆయన్ను అనుసరిస్తున్నాం? క్రీస్తు పిలుపును పూర్తిగా స్వీకరించకుండా దేవునితో మనకున్న సంబంధంతో తరచూ పోటీ పడేటటువంటి సంపద పట్ల మమకారాన్ని ఈ యొక్క కథ లేదా సంఘటన బహిర్గతం చేస్తుంది. ఇక్కడ సవాలు కేవలం ధనం మాత్రమే కాదు, ధనవంతులకు మాత్రమే కాదు, మనందరికీ కూడా. ఎందుకనగా అనేక రకాలైనటువంటి అనుబంధాలు అడ్డుగోడలుగా మారిపోయాయి. కొంతమందికి ఆస్తి, మరికొంతమందికి హోదా, మరికొంతమందికి కులం, మరికొంతమందికి అధికారం లేదా ఇతరుల యొక్క ఓదార్పు లేదా ప్రశంస, వ్యక్తిగత ఆకాంక్ష, ఇవన్నీ దేవునికి చెందకుండా ఇవ్వకుండా మనందరినీ నిరోధిస్తూ ఉన్నాయి. ఆత్మావలోకనం చేసుకుందాం. దేవుని లేదా క్రీస్తుని అనుసరించే నిజమైన క్రైస్తవుడవా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. గాడ్ బ్లెస్ యూ.